అనంతపురం నగరంలో 12వ డివిజన్లో కార్పొరేటర్ జనబలం బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో మొరార్జీ స్కూల్ వద్ద వాటర్ ఫౌంటన్ను నగర మేయర్ వాసిం ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ వాసిం మాట్లాడుతూ 12వ డివిజన్లో కార్పొరేటర్ బాబా ఫక్రుద్దీన్ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, కార్పొరేషన్ పరిధిలోని శానిటేషన్ పనులు ముందుండి చూస్తుంటారని మేయర్ కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175వ స్థానాల్లో విజయం సాధిస్తుందని, ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, హిందూపూర్ శాసనసభ్యులు బాలకృష్ణ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర వారి స్వార్థం కోసం చేస్తున్న పాదయాత్ర అని, నారా లోకేష్ ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాడో తెలుసుకొని అక్కడ పాదయాత్ర చేస్తే బాగుంటుందని, ఎన్ని పాదయాత్రలు చేసినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరూ ఏమీ చేయలేరని, ప్రజలు టీడీపీ పార్టీని నమ్మే పరిస్థితుల్లో లేరని నగర మేయర్ వాసి మీడియాతో తెలిపారు. చూసి మా ఏరియాని కూడా ఇట్లా వాల్ పెయింటింగ్స్ కానివ్వండి, బ్యూటిఫికేషన్కి మళ్ళీ ప్లాంటేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా అందరూ ఈ డివిజన్ ఒకసారి చూసి మనం కూడా ప్రతి డివిజన్లో కూడా చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా అనంతపురం నగరంలోనే ఈరోజు చూసుకుంటే కదా, గత 30-40 సంవత్సరాల నుంచి కోసం పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆ సందు నంబర్ వన్ స్కూల్ దగ్గర అంతా కూడా ఆ సందు అంతా కూడా ముందు పోవాలంటే కదా, ఆ సందులో భయం అయ్యేది మాకి. అంత చెత్త పెరుకుపోయి కాలువ నుంచి నీళ్ళు బయటకు రావడం కానీ, ఇప్పుడు అక్కడ వెళ్తే కదా మొత్తం ప్లాంట్స్ ఏర్పాటు చేసి వాల్ పెయింటింగ్స్ చేసి మొత్తం గ్రీనరీతో లైటింగ్స్ అంతా ఏర్పాటు చేసి చాలా మంచిగా చేసినాడు. నగరంలో కూడా ప్రతి ఒక్క చోట మేము ప్లాంటేషన్స్ కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము, బ్యూటిఫికేషన్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా నిన్నటి రోజున బాలకృష్ణ గారు హిందూపూర్ రోడ్ షోలో ఆయన సీఎం గారి మీద కానివ్వండి మన ప్రభుత్వం పైన కూడా ఏదో విమర్శలు చేయడం జరిగింది. అన్న బాలకృష్ణ అన్న గారు, ఇది సినిమా కాదు, ఇది మీరు సినిమా డైలాగ్ చెప్పుకుంటూ పోతే కదా ఎవరు వినేకి ఎవరు లేరు ఇక్కడ. మీరు ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మీరు ఆలోచించుకొని మాట్లాడండి. మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజాస్వామ్యంలో ఉన్నారు, మీరు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికై ఉన్నారు. ఎలా అంటే ఎలా పడితే మాట్లాడితే మేమైతే ఊరుకోము. ముఖ్యంగా మీకు చెప్పడం ఏంటంటే నవరత్నాలు కాదు రంగుల రత్నాలు అని చెప్తున్నారు ఆయన. బాలకృష్ణ గారు ఒకటే చెప్తున్నారు, పేదలకు అందరికీ తెలుసు నవరత్నాలు విలువ ఎంత ఉన్నదో పేదలకు తెలుసు, మీరెందో రంగుల రత్నాలు అని చెప్పడం జరుగుతుంది. ఏం చెప్పినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మరు. పేదలకు తెలుసు ఈ నవరత్నాలు విలువ లేదు అనేది కూడా పేదలందరికీ తెలుసు. మరి ఇంకో చెప్తే కదా సీఎం గారికి అనేక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. నేను అదే చెప్తున్నాను, ఇది సినిమా డైలాగ్ లాగా మీరు సినిమాలో చెప్తే చెల్లుతుంది కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉంటారు, ప్రజలు గమనిస్తుంటారు. మీరు ముందు మాట్లాడేది నేర్చుకోండి, తర్వాత మీరు ఏం విమర్శిస్తారో మళ్ళీ మీరు మీకు తెలుస్తున్నాం. మరి ఇంకో చెప్పడం ఏంటంటే ఆయన చేతకాని ప్రభుత్వం అంటున్నారు. మీకు చేత ఏంటికైనా 23 సీట్లు 2019లో ఎట్లా గెలిచేవాళ్ళు మీరు, 2019లో 23 సీట్లకే మీరు పరిమితమయ్యారు. చేత అయింది కాబట్టి మేము 150 సీట్లు గెలిచామని తెలియబోతున్నాము. ఇంకా రాబోయే ఎన్నికల్లో 2024 ఎవరికి చేత అవుతుందో ఎవరికి చేత కాదో అది కూడా మేము నిరూపిస్తామని కూడా మీ అందరు తెలియజేస్తున్నారు. అదేవిధంగా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలో, యువతకి ఏమి చేయలేదని ఏమేమి చెప్పడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే ఈరోజు ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చారో ప్రతి ఒక్కరికి తెలుసు. సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థకైతే కానివ్వండి, పోలీసులు ఉద్యోగాలు ఇస్తున్నారు, మెడికల్ ఫీల్డ్లో ఉద్యోగాలు ఇస్తున్నారు, అనేక రంగాల్లో ఈరోజు ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత ఎవరికైనా ఉండంటే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి కొంత పరిపాలన ఎలా జరగాలో, రాష్ట్రం ఎలా ఉండాలో ఏదో ఆయన చెప్పడం జరిగింది. పరిపాలన ఆంధ్రప్రదేశ్ లాంటి పరిపాలన ఎక్కడ ఉండకూడదంట, మన లాంటి రాష్ట్రం కూడా ఎక్కడ లేదని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. వేరే రాష్ట్రాల నుంచి మన ఆంధ్రప్రదేశ్కి సందర్శించి ఇలాంటి పరిపాలన దేశంలో అన్ని చోట్ల ఉండాలని చెప్పి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కూడా, ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చడం జరుగుతుంది. ఎన్ని ఏం చెప్పినా కూడా బాలకృష్ణ గారు, నేను ఒకటే చెప్తున్నాను, సినిమా డైలాగులు మాత్రం మీరు మాట్లాడకండి, ప్రజలందరూ గమనిస్తున్నారు, ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెడుతున్నారు, ఇక పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ప్రజల వద్దకే పాలన, ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు, దేశంలోనే ఎక్కడ లేనట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3.5 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకెళ్తున్నారు. ఈరోజు మన నారా లోకేష్ గారు ఏమంటారు, వాళ్ళ పార్టీ బలోపేతం కోసం 4000 కిలోమీటర్లు 400 రోజులు
పాదయాత్ర చేస్తామంటున్నారు. నేను ఒకటే మాట అంటున్నా, మీరు మంగళగిరిలోనే ఆ రోజు గల్లీ గల్లీ తిరిగి గల్లీ గల్లీ యాత్ర చేసి మీరు ఆ రోజే 2019లో ఓడిపోయారు. ఇప్పుడు రాష్ట్రాన్ని మొత్తం తిరిగి మీరు 400 కిలోమీటర్ 400 రోజులు తిరుగుతామంటున్నారు. ఇప్పుడు ప్రజలు ఎవరో నమ్ముతారా మీరు? ఇప్పుడు ఎన్నికలు దగ్గర వస్తున్నాయి, మీరు ఫస్ట్ మీ కాన్షియన్స్ ఎక్కడ అనేది డిసైడ్ చేసుకొని మీరు ఆ కాన్షియన్సీలో గెలిచి అక్కడ తిరిగితే మీరు ఎక్కడన్నా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఎక్కడో రాష్ట్రం అంతా తిరిగి నేను మా పార్టీ బలోపేతం చేయడానికి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటే ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నేను ముందుగా ఒకటే మీకు చెప్తున్నా, మీరు ముందుగా మీ కాన్షియన్స్ చూసుకోండి. మీ ఎక్కడ నిలబడుతున్నారు, ఎన్నికలు ఇంకా 1 సంవత్సరంలో రాబోతుంది. మీరు ఫస్ట్ చూసుకున్న తర్వాత మీకు ఈ 1 ఇయర్ మీరు ఇక్కడ తిరిగితే మళ్ళీ మీ కాన్షియన్స్లో కూడా గెలిచే పరిస్థితి ఉండదు. అక్కడ చూసుకొని మీరు ఆ యాత్ర చేసుకుంటే అక్కడ గెలుస్తారని మేము అందుకు తెలుస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో మేము ప్రజల వద్దకే ఉన్నాము. 3.5 సంవత్సరంలో ఏమేమి చేసినాం, ఏ ఏ పరిపాలన చేసినాం ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజలు ఎవరు, మీరు ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మరు. మీరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా పవన్ కళ్యాణ్ కానివ్వండి, మీరు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, సిపిఐ అందరూ కలిసి పాదయాత్ర చేసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమి చేశారు, చేయరు, చేసుకోలేరు కూడా. మేము ప్రజల వద్దకే పరిపాలన సంక్షేమ పథకం ఏ పార్టీకి అతీతంగా రాజకీయ అతీతంగా ఎవరికి వ్యతిరేకం లేకుండా అర్హతను ఉంటే చాలు, ప్రతి ఒక్కరికి మేము లబ్ధి అందిస్తున్నాము. లబ్ధిదారులకు మేము ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాము, ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన అభివృద్ధి అదేవిధంగా నగరంలో కూడా మన గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి చేతితో ఈరోజు 34 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కూడా మన అనంతపురం నగరం జరుగుతుంది. మీరు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరు. మేము ధీటుగా మీకు ముందుకు చెప్తున్నాము, మీరు ఊరికే పాదయాత్ర చేసినంత వరకు మీరు షో చేసుకోవాల్సింది కానీ మీ పార్టీ బలోపేతం కోసమైతే కాదు, మీ స్వార్థం కోసం. మళ్ళీ మేము సీఎం కావాలా, మళ్ళీ మేమే ఇది కావాలని చెప్పి మీరు స్వార్థం కోసం మీరు చేసుకుంటూ పోతున్నారు. మీరు ప్రజల కోసమే చేయాలనుకుంటే కదా అప్పట్లోనే మీరు మీ నారా లోకేష్ గారికి ఆ రోజు మంత్రి పదవి కూడా ఇచ్చేవారు కాదు, ఎమ్మెల్సీ కూడా ఇచ్చేవారు కాదు. అప్పట్లోనే సీనియర్లు చాలామంది ఉండేవాళ్ళు, సీనియర్లు ఉన్నప్పటికీ కూడా మీరు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేస్తామంటే మీరు స్వార్థ రాజ్యాల కోసం ఈ రోజు పాదయాత్ర కోసం అంటున్నారు. మీరు ఏమన్నీ చేసినా కూడా ప్రజలు నమ్మరు. రాబోయే రోజుల్లో ఇంకా మేము ప్రజల్లో ఉంటాము, ఇంకా 1 సంవత్సరం ఇంకా ముందుకెళ్తామని మీరు తెలియజేసుకుంటూ 2024కి 170 స్థానాలు గెలిచి ఉంటామని మేము తెలుస్తున్నాం.